ఓకే ఫ్రెండ్స్ సో మీరు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్ వీడియోస్లో చాలా ఎక్కువగా ఇలాంటి బ్లర్ ఎఫెక్ట్ వీడియోస్ చూసే ఉంటారు సో ఈ విధంగా రౌండ్ షేప్లో ఉండే ఈ విధంగా సర్కిల్ బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఈ విధంగా డైమండ్ షేప్లో ఉండే ఇలాంటి డైమండ్ బ్లర్ ఎఫెక్ట్ సో ఈ విధంగా మీరు కూడా మీ ఇన్స్టాగ్రామ్ రీల్ వీడియోస్లో ఇలాంటి ఎఫెక్ట్స్ని ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను సో ఫ్రెండ్స్ మేము మీరు ఈ విధంగా ఎఫెక్ట్ని మీరు బ్లర్ ఎఫెక్ట్ని మీ వీడియోస్లో కూడా యాడ్ చేసుకోవాలంటే మీకు క్యాప్కట్ వీడియో ఎడిటర్ యాప్ అయితే కావాలి ఓకే సో మీ మొబైల్లో క్యాప్కట్ వీడియో ఎడిటర్ యాప్ లేకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది సో నా టెలిగ్రామ్ ఛానల్లో క్యాప్కట్ యొక్క లింక్ ఇచ్చాను అక్కడ పిన్ చేసి పెట్టాను అక్కడ నుంచి మీరు క్యాప్ కట్ ఎడిటర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఇక్కడ సెక్యూర్ విపిఎన్ అని ఈ వీపీఎన్ ఉంటుంది సో ఈ వీపీఎన్ ని మీరు కనెక్ట్ చేసుకోండి ఓకే సో ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను సో చాలాసార్లు నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను ఓకే సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇప్పుడు క్యాప్ కట్ వీడియో ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి సో నేను క్యాప్కట్ వీడియో యాప్ని ఓపెన్ చేసుకున్నాను సో సింపుల్గా ఏదైనా ఒక వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను ఇంపోర్ట్ చేసుకుని ఇప్పుడు ఇందులో సో ఈ విధంగా ఈ సర్కిల్గా రౌండ్గా ఉండే బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఈ విధంగా డైమండ్ షేప్లో ఉండే డైమండ్ బ్లర్ ఎఫెక్ట్ మీ వీడియోస్లో ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను సో ఏదైనా ఒక వీడియోని ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను ఈ వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను సో ఈ వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ విధంగా నార్మల్గా ఉంది సో ఇక్కడ నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి వీడియో అనేది మనకు ఈ విధంగా నార్మల్ అయితే ఉంది సో ఇప్పుడు ఇందులో మనం ఈజీగా ఈ విధంగా రౌండ్ షేప్లో ఉండే బ్లర్ ఎఫెక్ట్ అండ్ డైమండ్ బ్లర్ ఎఫెక్ట్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు సో దానికోసం మనం ఏం చేసుకోవాలంటే సో మనకి కింద ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకు ఆప్షన్స్లో మనకి ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ త్రీ ఆప్షన్స్ అయితే ఉంటాయి అందులో ఫస్ట్ వీడియో ఎఫెక్ట్స్ బాడీ ఎఫెక్ట్స్ ఫోటో ఎఫెక్ట్స్ అని ఫస్ట్ వన్ ఇక్కడ మనం వీడియో ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి సో వీడియో ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ సింపుల్గా ట్రెండింగ్ ఓపెన్ అని చాలా ఎఫెక్ట్ కేటగిరీస్ ఉంటాయి సో అందులో మనకి సింపుల్గా మనం ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అని ఈ విధంగా ఎఫెక్ట్ కేటగిరీ ఉంటుంది సో దీని మీద క్లిక్ చేసుకోవాలి లేదా ఇక్కడ మీ క్యాప్ కట్ డేట్ యొక్క ఓల్డ్ వర్షన్ అయితే బేసిక్ అని ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఓకే సో ఇక్కడ బేసిక్ లేదా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అని ఈ ఎఫెక్ట్ ఉంటుంది సో దీని మీద ట్యాప్ చేసుకోవాలి సో ఇది మనం క్లిక్ చేస్తే మనకు స్టార్టింగ్లో ఇక్కడ టూ ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ హ్యాలో బ్లర్ అండ్ డైమండ్ బ్లర్ అని డైమండ్ జూమ్ అని సో ఫస్ట్ వన్ ఇక్కడ హలో బ్లర్ మీద క్లిక్ చేసుకుంటే మనకి సింపుల్గా ఎఫెక్ట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది సో ఇక్కడ చూడండి మనకు సింపుల్గా ఈ విధంగా లెన్స్ బ్లర్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇక్కడ సో దీన్ని మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ దీని ఇంటెన్సిటీని విధంగా ఇంక్రీస్ చేసుకోవచ్చు ఈ విధంగా సో ఇంక్రీజ్ చేసుకుంటే మనకి చూడండి ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ సో ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఈ విధంగా ఈ బ్లర్ ఎఫెక్ట్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు మీ వీడియోలో ఓకే సో తర్వాత ఇక్కడ సింపుల్గా ఇదే విధంగా ఇక్కడ డైమండ్ ఈ విధంగా జూమ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ వీడియో ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుని యాస్టీస్గా ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ డైమండ్ జూమ్ అని ఎఫెక్ట్ ఉంటుంది సో దాని మీద టిప్ ట్యాప్ చేసుకోవాలి ఇక్కడ ట్యాప్ చేసుకుని చూడండి ఇక్కడ ఇంటెన్సిటీ దీన్ని ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ దీన్ని ఇక్కడ ఆరిజెంటల్ని కూడా ఈ విధంగా దీన్ని సైజ్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఓకే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా కావాలో దీని సైజ్ని కూడా మనం ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఓకే సో ఈ విధంగా అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే మనకు చూడండి ఈ ఎఫెక్ట్ అనేది సో ఈ డైమండ్ బ్లర్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇక సో ఇక్కడ ప్లే చేస్తాను చూడండి ఈ విధంగా ఓకే సో ఈ విధంగా మీరు ఈజీగా ఈ సర్కిల్గా రౌండ్ షేప్లో ఉండే ఈ విధంగా ఈ బ్లర్ ఎఫెక్ట్ అలాగే అండ్ ఈ విధంగా డైమండ్ షేప్లో ఉండే ఈ బ్లర్ ఎఫెక్ట్ ఈజీగా మీ వీడియోస్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట ఓకే తర్వాత ఈ ఎఫెక్ట్ని మీరు ఎంతవరకు కావాలో అంతవరకు ఇక్కడ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే సో వీటిని ఈ విధంగా డ్యూరేషన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్లో మీరు సాంగ్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ యాడ్ ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని తర్వాత ఇప్పుడు ఈ వీడియోని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి ఓకే సో చాలా సింపుల్గా ఈ విధంగా ఈ డైమండ్ జూమ్ ఎఫెక్ట్ అండ్ బ్లర్ ఎఫెక్ట్ ఈ విధంగా సర్కిల్గా ఉండే బ్లర్ ఎఫెక్ట్ని ఈజీగా మీ వీడియోస్లో యాడ్ చేసుకోవచ్చు